డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ మొత్తం మీద శరార్థి తెలంగాణ దినపత్రిక స్పెషల్ బులెటిన్ మీకు ప్రతిరోజు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం వివిధ జిల్లాలలో వార్తలు ఎలా ఉన్నాయి ప్రజాకోణంలో వార్తలు ఎలా వస్తున్నాయి అధికారులు ఎలా శరార్థి తెలంగాణ పత్రిక వార్తలకు స్పందిస్తున్నారు అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయో చూపించే ప్రయత్నం ప్రతిరోజు చేస్తా ఉన్నాం ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు ఎలాంటి వార్తలు ఉన్నాయో స్పెషల్ బుల్టన్ మీకు అందించే ప్రయత్నం ప్రతిరోజు చేస్తా ఉన్నాం ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తే మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి మారుమూల ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరువు త్రాగునీరు విద్య వైద్యమే ప్రధాన సమస్య గత ప్రభుత్వ హయాంలో ఆర్భాటాలు ఎక్కువ ఆచరణ తక్కువ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై గంపడాశతో ఉమ్మడి జిల్లా వాసులు మరి ఉమ్మడి జిల్లా వాసులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే మంచిర్యాల జిల్లా మంచిర్యాలకు సంబంధించింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గత ప్రభుత్వం ఏమి చేయలేదు ఈ ప్రభుత్వంపై గంపెడి ఆశలు పెట్టుకుంది కానీ ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తదా చేయదా అనేది ఎదురు చూస్తూ ఉన్నారు మౌలిక సదుపాయాలు వైద్యంపై దృష్టి పెట్టాల్సిన ఏ రాష్ట్ర సర్కారైనా విద్యావాద్యంపై దృష్టి పెట్టాలి కానీ ఈ రెండు తప్ప మిగతాది ఫ్రీ 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 అంటారు ఏడా ఫ్రీ ఎవనికి ఫ్రీ జబ్బు వస్తే కనీసం ఆ ఊర్లో ఆ మండలంలో మంచి ఆసుపత్రి ఉండదు రిమైనింగ్ ఫ్రీ ఎటుపోతుందో రాష్ట్ర సర్కార్కి అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ అక్కడ కాదు ఏ సర్కారు అయినా అట్లానే ఉంది కాంగ్రెస్ ఇంకా మారాల్సిన అవసరం మాత్రం ఉంది ఆదివాసీ ఎరుకల కులస్తులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు బెల్లంపల్లి బృతమయంగా మారిన రోడ్డు ఇబ్బందులు పడుతున్న గిరిజన గ్రామాల ప్రజలు పట్టించుకొని జిల్లా అధికారులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రోడ్ల పరిస్థితులు చూడు ఇప్పటికైనా జర రోడ్లు వేయండి ఇది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని చింతకర్ర తాడిగూడ ఆ కిషన్ నాయక్ తాండా తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై మూడు ఉంటే ప్రధాన రహదారిపై రోడ్డే లేదా పరిస్థితి సింగరేణి బొగ్గు గనుల వేలంకు వ్యతిరేకంగా ఈ నెల పదిహేనున ధర్నా విజయవంతం చేయాలని హెచ్ఎన్ఎస్ నాయకుల పిలుపు చెన్నూరు మంచిర్యాల జిల్లా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పిఆర్టీయు తెలంగాణ పిఆర్టీయు తెలంగాణతోనే సాధ్యం పిఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ హర్షవర్ధన్ రెడ్డి అన్న మొన్న మంచిగా జబర్దస్త్గా పనిచేస్తా పనిచేశారు ఇక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు ఇప్పుడు తిన్మర్మల్ అండగా నిలబడ్డారు పిఆర్టీయు అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అన్న నిర్మల్ విధుల నిర్వహణలో ఏఆర్ పోలీసుల కృషి బేష్ జిల్లా రక్షణలో సివిల్ ఏఆర్ ఏఆర్ ఫోర్స్ రెండు కళ్ళు ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్ లో దర్బార్ నిర్వహించిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇది ఆదిలాబాద్ జిల్లా వార్తలు అయితే ఒకసారి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం నీరు ముప్పై తొమ్మిది రైస్ మిల్ మిల్లులపై క్రిమినల్ కేసులు రెవెన్యూ రికవరీ చట్టం కింద నోటీసులు ఉమ్మడి జిల్లాలో రెండు వందల యాభై కోట్లకు పైగా పైగా బియ్యం స్వాహా పంది కొక్కుల్లా మేసిన్లు దరిద్రులు పేదలకు బుక్కెడు బువ్వ తినడానికి దొడ్డు బియ్యం పీడిఎస్ బియ్యం దొడ్డు బియ్యం బుక్కెడు బువ్వ తినడానికి పేదలకు ఇస్తున్న బియ్యాన్ని కూడా పంది కొక్కుల్లాగా దరిద్రంగా మేసిన్లు రెండు వందల యాభై కోట్లు స్వాహా చేసీళ్ళు దరిద్రులు ఐదు రోజులుగా ఉమ్మడి జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు వీళ్ళను బొక్కలా వేయాలి ఇంకా జైల్లో వేస్తే మంచిది ఇలాను తీసుకపోయి జైల్లో పడేస్తే సెట్ అవుతారు రైలు లేదు అంటే ఇది సెట్ అయ్యే పరిస్థితి కూడా కాదు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్లనే ఉంది కామారెడ్డి ఉమ్మడి జిల్లా రా నిజామాబాద్ మొత్తం అదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు రైలు నుంచి కింద పడి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు నిజామాబాద్ రూరల్ రెవెన్యూ ఉద్యోగి ఆత్మహత్య డిప్యూటీ తహసీల్దార్ వేధింపులే కారణం కుటుంబ సభ్యుల ఆరోపణలు కామారెడ్డి రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్ఓసి మంచూరు అందజేసిన ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఇక్కడ ఆర్మూర్ బిక్కనూరు ఏసీ గురుకులంలో విద్యార్థి విద్యార్థికి పాము కాటు కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి చి కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో చికిత్స ఘోరం పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన సునీల్ కుమార్ రెడ్డి బాల్కొండ ఇది నిజామాబాద్లో ఉన్న వార్తలైతే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాలు చాలా వరకు కలెక్టర్లు ఎస్పీలు తిరుగుతూ ఉన్నారు ఎస్పెషల్గా కలెక్టర్లు అయితే చాలా పెద్ద ఎత్తున తనిఖీలు మాత్రం చేస్తూ ఉన్నారు దీంతో అధికారులలో చెలడం వచ్చి ప్రజలకు మంచి జరిగే అవకాశాలు మాత్రం లేకపోలేదు ఆడవాళ్ళు కోల్పోతున్న కాకతీయ ఉప కాల్వలు చివరి ఆయకట్టుకు నీరందడమే నీరందడం గగనమే పలుచోట్ల కబ్జాలు మరికొన్ని చోట్ల కూల్చివేతలు మరమ్మతులు చేసి కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలి ఇబ్రహీంపట్నంలో ఇబ్రహీంపట్నంలోని గ్రామాల రైతుల డిమాండ్ ఇగో ఆనవాళ్ళు కోల్పోతున్న కాకతీయ ఉప కాలువలు మొత్తం సర్వనాశనం అయిపోయిందంట మరి ఈ కాలువలను ఏమైనా పరిరక్షించేది ఉందా మొత్తం కథం పట్టేది ఉందా మరి మల్లరెడ్డి రంగారెడ్డి అన్న జరజూడు మీరే మీ నియోజకవర్గమే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి జగిత్యాల జిల్లా ఇష్టానుసారంగా భూ కబ్జాలు కబ్జాకు గురైన పెద్ద చెరువు కట్ట పొలాలకు వెళ్లే దారులు అధికారులు అధికారుల ఆదేశాలు లెక్క చేయని కబ్జాదారులు దారులు లేక ఆందోళన చెందుతున్న రైతులు సమస్య పరిష్కారానికై మంతని చౌరస్తాలో ధర్నా మంతని చౌరస్తాలో ధర్నా మంతని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఐటీ మినిస్టర్ మీ నియోజకవర్గమే మరి అంబేద్కర్ సాక్షిగా ధర్నా నిర్వహిస్తా ఉన్నారు జర కబ్జాలకు గురవుతుందంట జర చూడండి కాంట్రాక్టర్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి మృతుడికి సింగరేణి కోటి ఎక్స్గ్రెషే కేటాయించాలి ఫైట్ ఫార్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మధ్యల దినేష్ డిమాండ్ గోదావరికి అని ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం జైరాబాద్ పట్టణ ఎస్ఐగా కాశీనాథ్ సమస్యల మీద రాయండి కొంచెం జైరాబాద్ పట్టణ ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నారు జిల్లాలో ఫేక్ స్టాఫ్ నర్స్ నియామక పత్రాలు ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాలో బోగస్ పత్రాలు ఒక్కొక్కరి నుంచి రెండు పాయింట్ ఐదు లక్షలు వసూలు సంగారెడ్డి జిల్లాలోనే ఏడు కోట్లకు పైగా వసూలు ఫేక్ నియామక పత్రాలను కలెక్టర్ కలెక్టరేట్లోనే అందజేసిన ముఠా సభ్యులు తనకు తమకు న్యాయం చేయాలంటున్న బాధ్యతలు వరే బాబురే ఏంది సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో వైద్య వైద్య ఆరోగ్య శాఖలో నకిలీ స్టాఫ్ నర్సుల నియామక పత్రాల వ్యవహారం బయటపడింది ఇందులో ఒక్కొక్కరి నుంచి రెండు లక్షల యాభై వేల చొప్పున వసూలు చేసిందంట ఏకంగా కలెక్టర్ ఆఫీసులోనే కలెక్టర్ ఆఫీసులోనే వాళ్లకు పత్రాలు ఇచ్చినట్టుగా మీరు నర్సులుగా ఎంపిక ఇవన్నీ బోగస్ అంట మరి కథ ఏంది కార్ఖానేది మరి ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గం ఆరోగ్య శాఖ జిల్లాలోనే మరి ఇట్లా దారుణాలు జరిగితే దీనిపైన దృష్టి పెట్టాల్సిందిగా మనవి రోడ్డు వేయండి మహాప్రభు ప్రమాదకరంగా రేడియల్ రోడ్లు రోడ్లు చూడు ఎట్లుందో మొత్తం షేర్లింగంపల్లి పరిధిలోని గోపన్ తండా గోపన్పల్లి తండా నుంచి తెల్లాపూర్ మీదుగా ఓఆర్ఆర్ రోడ్డు వరకు నిర్మించిన రేడియల్ రోడ్డు అసంపూర్తిగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు రోడ్లు వే వేస్తారు ఇక వాళ్ళు వాళ్ళే వేసుకుంటారు ఇక మనం వేయాల్సిన అవసరమే లేదు మైహోమోడం మన్ను మశానం వాళ్ళే వేసుకుంటారు స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయాలి నవభారత్ నిర్మాణం యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ ఎవడు ఎయ్యడు చెప్పుడు చెప్తారు మీరు కార్యకర్తలు చేయబట్టే మా పార్టీ ఉంది కార్యకర్తలు చేపట్టే నేనున్నానే ఈ కలరింగ్ ఇచ్చే నాయకులంతా అదే కార్యకర్తలకు టికెట్లు ఇచ్చే విషయానికి వస్తే మళ్ళీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి అయినోడు పైసలు ఉన్నోనికి టికెట్లు ఇదే దందా నడుస్తా ఉంది గిరిజనులపై ఎందుకింత చిన్న చూపు కరెంటు కోతలపై ఆగ్రహానికి గురైన తండావాసులు చీటికి చీటికి మాటికి కరెంటు కట్ ఫోన్ చేస్తే నిర్లక్ష్యపు సమాధానం పర్లు వాళ్ళు మొర పెట్టుకున్న పట్టింపు కరువు జాతీయ రహదారిపై ధర్నా విద్యుత్ అధికారుల అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ జోగిపేట ఇది మళ్ళా మన మంత్రి గారి నియోజకవర్గమే దామోదర రాజనరసింహ గారి నియోజకవర్గం సరే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం చెత్తతో కూరుకుపోయిన మురికి కాలువలు పట్టించుకొని గ్రామ స్పెషల్ ఆఫీసర్స్ డ్రైనేజ్ని విస్తరించాలని గ్రామస్తుల డిమాండ్ తలకొండపల్లి మొత్తం ఆగ భాగం ఉందంటే తలకొండపల్లిలో జర చూడండి చీ గలీజ్ అద్వానంగా పారిశుద్ధ కార్మికుల పనులు ఇబ్బందులకు గురవుతున్న కాలనీవాసులు పట్టించుకొని సంబంధిత అధికారులు బొబ్బా బాబ్బా వికారాబాద్ వికారాబాద్ జిల్లా ఏమైంది వికారాబాద్ మున్సిపల్ కేంద్రంలో పదహారవ వార్డు గంగారం కాలనీలో శనివారం నాడు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు అధ్వానంగా పనులు చేస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిమిత్తం వచ్చిన కార్మికులు అస్తవ్యస్తంగా పనులను ముగించుకొని అండర్ డ్రైనేజ్ ఆ మురుగును రోడ్డుపైనే పారేసి వెళ్ళిపోయిన చూడు కథ ఈడ దీసీలు ఈడ ఓసీన్లు పొయ్యిళ్ళు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి వార్డు వార్డులోనే పడకేసిన పారిశుద్ధం అంటున్నారు వికారాబాదు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు వినతి పత్రం టీ టీయుఎఫ్ టీఎఫ్ రాష్ట్ర కమిటీ బృందం నిన్న మల్లన్న దగ్గరికి వచ్చి కలిసి వెళ్ళారు అందరూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇది తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమా శ్రీనివాసరావు అధ్యక్షతన ఉద్యమకారుల సంక్షేమం ఉద్యమకారుల కోసం మేనిఫెస్టోలో విడుదల విడుదల చేయాలి మాకు మంచి జరగాలని నిన్న మెమోరండమ్ ఇచ్చి వెళ్ళారు పేదలకు వరంగా మారిన సీఎం రిలీఫ్ ఫండ్ ఆదివట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి బ్రేంపట్నం నియోజకవర్గం ఆస్తి కోసమే రియల్టర్ కమ్మరి కృష్ణ దారుణ హత్య మూడో భార్యకు ఆస్తి మొత్తం రాసిస్తాడనే నేపథ్యంలో మట్టుబెట్టిన తనేడు మీడియా సమావేశంలో శంషాబాద్ డీసీపీ రాజేష్ ఈ మూడో భార్య నాలుగో భార్య రెండో భార్య కేంద్ర నాయన ఆయన ఒకరితో ఒక చేయడానికి ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలైతే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం వైభవోపేతంగా మియాపూర్ ఇస్కాన్ శ్రీ జగన్నాథ రథయాత్ర బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు చందానగర్లో పెద్ద ఎత్తున అక్కడ నుంచి ఇక్కడికి మియాపూర్ వరకు వచ్చేసింది పెద్ద ఎత్తున జరిగింది శంషాబాద్ లో హెచ్ఎండిఏ స్థలం యాభై ఎకరాల భూమి కబ్జా బా అసైన్ భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికి చేసుకోవడానికి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మంచి ముచ్చడ చెప్పినా నిజంగా తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి దేవపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి శంషాబాద్లో హెచ్ఎండిఏ స్థలం యాభై ఎకరాల భూమి కబ్జా జరిగింది ఆ కబ్జాను ఆయనే ఓన్ ఓన్ చేసుకోవడం కోసమే కాంగ్రెస్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే చేరిండని ఇక్కడ మైలార్ దేవపల్లి కార్పొరేటర్ లాస్ట్ టైం బీజేపీ నుంచి రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు స్వల్పమీద ఓడిపోయిండు తోకల రెడ్డి అన్న డిమాండ్ చేస్తూ ఉన్నాడు నిజంగా అంటే మనం అనుకుంటాం ఇప్పటిదాకా తిట్టిండు కదా రాబోయ్ మళ్ళీ ఆ పార్టీకి ఎట్లా పోతుండంటే ఇవే ఎన్నికలున్న ఈ గోతులన్నీ ఇటువంటి నాయకులు తీసుకొస్తే తప్ప బయటపడలేని పరిస్థితులు మన గెలిచినంత పనిచేసిండు తోకల రెడ్డి అన్న మంచి వ్యక్తి ముగిసిన జిల్లా స్థాయి శాస్త్రీయ తేనెటీగల పెంపకం శిక్షణ శిబిరం రాజేంద్ర నగర్ పిట్ట కొంచెం ఆలోచన ఘనం గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్న పన్నెండేళ్ల విద్యార్థిని ఇప్పటి వరకు పద్నాలుగు గ్రంథాలయాలు ఏర్పాటు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న అక్షరణ సతీష్ గ్రేట్ అమీర్పేట్ మురికి కుప్పంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న కాలనీవాసులు ఇవ్వండి మల్లారెడ్డిగా మీ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటికి పోయి ధర్నా చేయండి మా మంత్రిగా ఉండి ఏం బీకినట్టయినా మేము పోలెడ్ ప్రోగ్రాం చేస్తే జవహర్ నగర్లో రోడ్లు అవి ఇవి హడావుడిగా క్యూనిస్కి భయపడే రోడ్లు వేసిండే అప్పుడు ఇది గ్రేటర్ లో ఉన్న వార్తలు అయితే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం గ్రామీణ క్రీడలపై దృష్టి సారించాలి డాక్టర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పద్దెనిమిది నా ఒకేషనల్ విద్యార్థులకు అప్రెంటెన్షిప్ మేళ విద్యార్థులకు ఉపాధి అవకాశం జరుగుతూ ఉంది అంటున్నారు ఇక్కడ మహబూబ్నగర్ లో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రెడ్డి బాధ్యతలు అభినందించిన మంత్రి జూపల్లి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు పోస్టర్ ఆవిష్కరించిన సుంఖిరెడ్డి పార్టీ కార్యకర్తలకు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కొబ్బరి బోండాలు దోమలకు ఆవాసం విష జ్వరాలతో మంచం పట్టిన కాళనివాసులు జనావాసాలకు దగ్గరలో డంపులు మున్సిపల్ అధికారులు స్పందించాలి మహబూబ్ నగర్ ప్రారంభానికి సిద్ధమైన కడతాల కస్తూ కస్తూర్బా పాఠశాల పద్దె పదిహేడున మంత్రి శ్రీధర్బాబు చేతుల మీదుగా ప్రారంభం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మంచి గట్టి ఇటువంటి మంచి ప్రైవేట్ స్కూల్ లాగా ఇటువంటి మంచి మంచిగా జరగాలి విద్యా వైద్యం పర్ఫెక్ట్గా ఉంటే ఆ రాష్ట్రం ముందడుగు వేస్తుంది మందుల మందుల సంఘం భవన నిర్మాణానికి ఎనిమిది లక్షలు మంజూరు చేసిందంట కల్వకుర్తిలో అది అట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం నల్గొండలో భరి తెగిస్తున్న అక్రమార్కులు కోట్ల విలువైన చెరువు భూములు మాయం ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం మొత్తం అట్లనే ఉంది మారినా కూడా ఇప్పటి వరకు అవట్లే కబ్జాల మీద కుత్బులాపూర్ నియోజకవర్గం బోండి సిటీలో గ్రేటర్లో ఉంటుంది మొత్తం కబ్జాలే ఇక అయినా రేపో మాపో కాంగ్రెస్లో జాయిన్ అవుతాడు వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతుంది కాటపల్లి బ్రిడ్జ్ వేశారు రోడ్డు మర్చారు గుంతలు మట్టి రోడ్డుపై వాహనదారుల పాటలు ప్రమాదాలకు నిలయంగా మారిన వైనం బీటీ రోడ్డుకు మోక్షం లేక లే మోక్షం లేదా అని ప్రశ్నిస్తున్న వాహనదారులు ఎమ్మెల్యే బీల బీర్ల ఐలయ్య చొరవ చూపాలంటున్న స్థానికులు అన్నజరానికి మంచి పేరున్నది ఈ రోడ్లు ఆగమాగా ఉంటే రాత్రిపూట వచ్చేటోళ్ళు అసలే రాత్రిపూట ఆగమాగం వస్తారు పరేషాన్ అవుతుంది మరి జర చూడాల్సిన అవసరం ఉంటుంది బస్సు షెల్టర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచనల మంచి ముచ్చట కట్టడి కట్టడి లేకుంటే చివరి ఆయకట్టుకు నీరు కష్టమే ఎన్ఎస్పి కాలువ ఆధునీకరణలో దొల్లతనం ఇసుక కంకరా సిమెంట్ సరైన నిష్పత్తిలో లేదు సబ్ కాంట్రాక్టర్లతో పనులు చేస్తున్న వైనం షాంపిల్స్ సేకరించి ల్యాబ్లో టెస్ట్ చే చేయాలి ప్రజా సంఘాల డిమాండ్ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పరిధిలో నాగార్జునసారి ఎడమ కాలువ ఆధునీకరణ పనులు మొత్తం అయిందంట కా ఏసీ అంత ఇసుకేస్తలేరు సిమెంటేస్తలేరు ఆగమాగం వేసి పనులు నాసిరకంగా వేసి కోట్లు మాత్రం దండుకుంటున్నారని ఫిర్యాదు చేసేది క్షణార్థికథనానికి స్పందించిన అధికారులు నేరుడు చెర్లలో రోడ్డుపై పోసిన మట్టి తొలగింపు హర్షం వ్యక్తం చేసిన స్థానికులు గ్రేట్ థ్యాంక్ యూ ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం నిందితులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం హత్య చేసిన అగాంతుల అగాంతకులను కాపాడుతున్నది ఎవరు పోలీసుల అదుపులో నేరస్తులు ఉన్నట్లా లేనట్లా మిస్టర్గా మారిన మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ మర్డర్ పోలీసు జాగిలం ఫోరెన్సిక్ ప్రయత్నాలు శూన్యమైన మార్టం రిపోర్ట్ గోప్యంపై పలు అనుమానాలు జిల్లాలోనే హాట్ టాపిక్గా మారిన తాజా మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ రావు హత్య కేసులో పోలీసులు అఘాతకులను ఛేదించడంలో విఫలమయ్యారంటే ఏదో గూడుపుటారా అని నడుస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది ఇక్కడ పేదలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ లక్ష్యం ఎమ్మెల్యే యశస్వని రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వని రెడ్డి ప్రతి మహిళా ఇంట బయట ప్రతి మహిళా ఇంటా బయట శక్తిగా ఎదగాలి మహిళా గ్రూప్లకు నలభై ఐదు లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు నర్సంపేట నికుండా నిబంధనలు పట్టించుకొని ప్రైవేట్ స్కూల్ అక్షరా స్కూల్ యాజమాన్యం పనితీరు రెండో శనివారం స్కూల్ నడిపిన అక్షరా స్కూల్ యాజమాన్యం విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు ఏం చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు నెల నెల పోయి మామూలు తీసుకొని వస్తారు ఏం చేయరు స్కూళ్ళల్లో అసలు తనిఖీలు అంటూ లేవు డోర్నాకాల్ ఇది ఇట్లా ఉంటే కేయూ విద్యార్థులకు రక్షణ ఏది అర్ధరాత్రి ఉద్రిక్తత పోతన హాస్టల్లో కూలిన స్లాబ్ పెచ్చులు ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం భయభ్రాంతులకు గురైన విద్యార్థినిలు పోతన హాస్టల్ ముందు విద్యార్థుల ధర్నా కొత్త భవనాలను నిర్మించాలని ఇటువంటి భవనాలు నిర్మించారు ఇప్పుడు అదే ఆ పిల్లలు పడుకొని ఉంటే రాత్రి చచ్చిపోయేవాళ్ళు పెచ్చులు మొత్తం ఉడే ఇట్లా పడ్డాయి చూడు యూనివర్సిటీలలో కాక్తీ యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ హాస్టల్ చూడు వాళ్ళ సదుపాయాలు చూడు వాళ్ళ సౌకర్యాలు చూడు ఇటువంటివి చూడరు ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం కల తప్పిన కళ్యాణ మండపం నరక ప్రాయంగా మారిన ఐటీసీ సత్యనారాయణ స్వామి ఫంక్షన్ హాల్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇక్కడ ఫంక్షన్ ఫంక్షన్ చేయడం పెద్ద సవాల్ కరెంటు కట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఫంక్షన్ హాల్కి రుసుము తీసుకుంటున్నారా ఫ్రీగా ఇస్తున్నారా బూర్గంపాడు బూర్గంపాడులో అంత ఫంక్షన్ హాల్ ఆగమాగం అంట పొంగులేటిని కలిసిన మొండికుంట నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పడకేశ్వర పారిశుద్ధ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి పల్లిలో పట్టణంలో సాక్షాత్ గ్రామ పంచాయతీ ముందే ఆగమాగం ఉందంట ప్రమాదం అని తెలిసినా పట్టించుకోరా సారు మొత్తం రోడ్లు ఖమ్మం జిల్లాలో ఇంటర్నల్ రోడ్స్ అన్నీ ఆగమాగమే ఉన్నాయి మరి ముగ్గురు మేజర్ ఇటు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముగ్గురు ఉద్దండులున్న ఆ ఖమ్మం జిల్లాలో రోడ్లు ఇప్పటికైనా సరిచేయాల్సిన అవసరం ఉంటుంది పది సంవత్సరాల గత పాలకులు పట్టించుకోలేదు మీరైనా చేయాల్సిన అవసరం మీపైన ఉంటుంది భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు నిండిన చెరువులు కుంటలు కాలువలు వరదలు వచ్చే సమయంలో కాలువలు వంతెనలు దాటే ప్రయత్నం చేయరాదు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా అధికార యంత్రాంగం అనాదిగా వృక్షాలను పూజించే సంస్కృతి మనది మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత సత్తుపల్లి ఇది ఇట్లా స్పోర్ట్స్ వార్తలు చూద్దాం హ్యాట్రిక్ విజయం సిరీస్ కైవసం నాలుగో టీ ట్వంటీలో భారత్ ఘన విజయం పది వికెట్ల తేడాతో జింబాంబేపై గ్రాండ్ విక్టరీ చెలరేగిన జైష్వాల్ రాణించిన గిల్ మరో మ్యాచ్ మిగిలిండగానే సిరీస్ కైవసం చేసుకుంది యువ క్రికెటర్లు అందరూ నిన్న అన్షు ఫ్యామిలీ అంగీకరిస్తానే నా పెన్షన్ ఇస్తా స్నేహితుడి ఆరోగ్య పరిస్థితిపై కపిల్ భావోద్వేగం ఆదుకునేందుకు బీసీసీఐ ముందుకు రావాలి బీసీసీఐకి విజ్ఞప్తి చేసిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కంపల్సరీ ముందుకు వచ్చే ఆస్కారం అవుతుంది ఛాంపియన్ సింగిల్స్ విజేతగా అవతరణ సరికొత్త ఛాంపియన్గా అవతరించిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ఇది ఎట్లా ఉంటుంది సార్ మూవీ వార్తలు చూద్దాం దేవకన్యల కన్యల ముస్తాబైన దేవరా బ్యూటీ అంబానీ పెళ్లి వేడుకలో తలుక్కున మెరిసిన జాన్వి వెయ్యి కోట్ల క్లబ్ లో కలికి ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తూ స్పెషల్ పోస్టర్ పైసలే పైసలు పోయిగా చాలెంజింగ్ రోల్స్ లో నటిస్తా అంటున్నారు హీరోయిన్ సోనాక్షి సిన్హా దిగివచ్చిన తారాలోకం అంబానీ పెళ్లి వేడుకల్లో ఆడిపాడిన సినీ లోకం ఇగ ఇట్లా ఉంది కథ ఇది శనార్థి తెలంగాణ వివిధ జిల్లాలో ఉన్న వార్తలు స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం చూస్తూనే ఉన్నాడు ఈ క్యూనియస్ నేను మీ మేనం శ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్